నో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్ గా 4 జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇన్ఫోసిస్, పీపీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అదే విధంగా బీసీజీ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందు మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ బీపీఎం నుంచి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఇది ఒక నాన్ ఐటీ పొజిషన్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎన్ఏ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 వరకు అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫాలో కంపెనీ ఆర్ క్లయింట్ ప్రాసెసెస్ యాక్యురేట్లీ అండ్ ఎఫిషియెంట్లీ, ఫ్లెక్సిబుల్ విత్ షిఫ్ట్స్ అండ్ వర్కింగ్ అవర్స్, మస్ట్ బి గుడ్ టీమ్ ప్లేయర్, గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చదువుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో బేసిక్ స్కిల్స్ సెట్ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి టెక్నాలజీ కన్సల్టింగ్ సమ్మర్ ఇంటర్న్షిప్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ కరెంట్లీ పర్సూయింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. కానీ ఎవరైతే 2025 లో పాస్ అవుట్స్ 26 లో పాస్ అవుట్స్ అవ్వబోతున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దట్ టు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏదైనా పర్లేదు ఆ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. ఇకనా ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఏ టెక్నాలజీ కన్సల్టెంట్ ఇంటర్న్ పార్టిసిపేట్స్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బై ఐడెంటిఫైయింగ్ రిస్క్ అండ్ డిపెండెన్సీస్ అండ్ ప్రపోజింగ్ అప్రిషియేట్ మిటిగేషన్స్. ఓకేనా, మీరు ప్రాజెక్ట్ ప్లానింగ్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏమైనా మీకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన రిస్క్స్ ఏమైనా ఉన్నాయా లేదా డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు. బై ఇంప్లిమెంట్ టెక్నికల్ సొల్యూషన్స్ బై కోఆర్డినేటింగ్ అండ్ అలైనింగ్ విత్ కస్టమర్స్ బిజినెస్ గోల్స్ అండ్ కల్టివేటింగ్ రిలేషన్షిప్స్ విత్ కస్టమర్స్ పార్ట్నర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు ఐడెంటిఫై డ్రైవ్స్ ఫర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వర్క్ లొకేషన్ చూసుకుంటే మల్టిపుల్ లొకేషన్స్ లో వీళ్ళు హైర్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డివైస్ అసోసియేట్ డివైస్ ఓఎస్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. దీనికి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోండి. 2019 నుంచి 2024 వరకు పాస్ అవుట్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ క్యూఏ మెథడాలజీస్ అండ్ టూల్స్ అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎన్సీఆర్ టు ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్డ్ ఫర్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ బిల్స్ అండ్ మొబైల్ ప్లాట్ఫామ్. ఓకేనా, ఏవైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో సాఫ్ట్వేర్ ఎలా టెస్ట్ చేయాలని చెప్పి టెస్ట్ కేసెస్ రాస్తారు కదా, వాటిని మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్లోని యూస్ సాఫ్ట్వేర్ టూల్స్ ఫర్ వ్యాలిడేషన్ అనాలిసిస్ అండ్ డేటా క్యాప్చర్ అండ్ డైలీ బేసిస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై. అమెజాన్ కి చాలా డివైసెస్ ఉంటాయి కదా, ఐఓటీ డివైసెస్ కానీ, అలాంటి వాటిని మొబైల్ కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతాయని చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. టెస్ట్ కేసెస్ అని వర్క్ అవుతున్నాయి మీరు చూడాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోవచ్చు అందరూ కూడా. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే బీసీజీ నుంచి డేటా అనలిస్ట్ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బిజినెస్ డేటా అనలిటిక్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు అనమాట. 2022, 2023, 2024 అండ్ కరెంట్లీ పర్సూయింగ్ అన్నాడు కాబట్టి 2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ టు డేటా అనాలిసిస్ టూల్స్ ఎగ్జాంపుల్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ అండ్ విజువలైజేషన్ టూల్స్ చూసుకుంటే ట్యాబ్లు ఆర్ పవర్ బిఐ. ఓకేనా, ఇవైతే కంపల్సరీ మ్యాండేటరీ స్కిల్స్ అనమాట యాజ్ డేటా అనలిస్ట్ గా. నెక్స్ట్ ఎంగేజ్ విత్ స్టేక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్ అండ్ క్యాప్చర్ దే రిక్వైర్మెంట్స్, డెవలప్ అండ్ మెయింటైన్ ఇన్సైట్స్ ట్యాబ్లూ డాష్ బోర్డ్స్ టు ప్రజెంట్ డేటా విజువల్లీ. ఎవరు మీరైతే ట్యాబ్లూ టూల్ నేర్చుకుని ఉంటారు కదా, సో ట్యాబ్లూ డాష్ బోర్డ్స్ అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ బిజినెస్ కి సంబంధించి. స్టే అప్డేటెడ్ విత్ లేటెస్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ప్రాసెస్ అండ్ అవుట్కమ్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే గురుగ్రామ్. సో ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డేటా అనలిస్ట్ గా వాళ్ళ లైఫ్ ని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, డేటా అనలిస్ట్ కోర్స్ తీసుకుని కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేదా ట్యాబ్లు ఆర్ పవర్ బిఐ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ అన్ని జాబ్ లింక్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది, సో ఇక్కడ క్లిక్ చేయాలని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు యాక్చువల్ జాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అయినా సరే ఇలాంటి జాబ్స్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఇలాంటి జాబ్స్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్స్ అయినా మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్. సైనింగ్ ఆఫ్.